కానాపూర్లో చెప్పినా, బోతులో చెప్పినా, నిర్మల్లో చెప్పినా, ఇక్కడ కూడా చెప్పవలసి వస్తున్నది. నేను చాలా ఎలక్షన్లు తిరిగిన, ప్రచారం చాలా క్యాండిడేట్లకు చేసిన, పోయినసారి కూడా తిరిగిన. ఒక నియోజకవర్గం ఎన్నికల సభ అంటే దీనిలో పావులో మంది వస్తారు అంతే. ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో మీరు వచ్చిందంటే మరి విఠలరెడ్డి గారి విజయం గ్యారంటీ ఖాయం అయిపోయింది, దానికి డౌటే లేదు. ఇంత సంఖ్యలో ఒక నియోజకవర్గంలో రారు. మరి కాంగ్రెస్ ఆయనేమో నిశ్శబ్ద విప్లవం అంటాడు, దీన్ని చూస్తుంటే శబ్ద విప్లవమే ఉన్నది, నిశ్శబ్ద విప్లవం కాదు. 100% అదే పరిస్థితి కనపడతా ఉంది. మిమ్మల్ని నేను కోరేది ఒకటే మాట, ఇక్కడ గడ్డెన్న గారు ఎమ్మెల్యేగా పనిచేసినారు గతంలో, వారి కొడుకే విఠలరెడ్డి గారు, మీకు ఆ విషయం తెలుసు. వారు కూడా అనేక రకాలుగా ఈ వెనుకబడ్డ ప్రాంతమని అందరినీ కలిసి మాట్లాడి మంత్రులను ముఖ్యమంత్రులను ఒప్పించి పనులు చేయించేవారు. నేను కూడా వచ్చిన ఇక్కడికి గడ్డెన్న గారు ఎమ్మెల్యే ఉండే టైంలో వచ్చినాం, వారి యొక్క తపన చూసినాం. తండ్రికి దగ్గర తనయుడు అన్నట్టుగా విఠలరెడ్డి గారు కూడా 100కు 100% అదే పద్ధతిలో పార్టీలో చేరడానికి వచ్చినారు. ఏమిటి విఠలరెడ్డి గారు మీ లక్ష్యం ఏంటి అని అడిగిన నేను, నాకు ఏం వద్దు సార్, అధికారుల పార్టీలో చేరితే నా బలం పెరుగుతుంది, నా నియోజకవర్గం లాభం జరుగుతుంది కాబట్టి చేరుతున్నా చెప్పండి ఆయన. అంత సిన్సియర్గా చెప్పి అదే పద్ధతిలో పని అడిగితే కూడా చాలా గౌరవంగా మర్యాదగా గోసగోస ముఖం పెట్టి అడుగుతాడు.